పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ ఏడాది కాలంగా తీవ్ర సంక్షోభం గ్రూపు తగాదాలను ఎదుర్కొంటుంది. ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడు లేరు, ఇన్ఛార్జిలు లేరు. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిల్లాకు వచ్చిన వేళలో అయోమయం గ్రూపులలొల్లి బయటపడింది. అసెంబ్లీ ఎన్నికల వేడి చర్చలు నడుస్తుండగా జిల్లాలో బీజేపీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా తయారైంది. పెద్దపల్లి జిల్లా బీజేపీలో అయోమయం వీడలేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు సోమరపు సత్యనారాయణ రాజీనామాతో బీజేపీలో సంక్షోభం ముదురుతున్నదే తప్ప చల్లారడం లేదు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీజేపీ జోష్ పెరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుండగా పెద్దపల్లి జిల్లాలో రోజురోజు గ్రూప్ తగాదాల వల్ల పార్టీ పరిస్థితి తీగజారిపోతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు లేని పెద్దపల్లి జిల్లా బీజేపీ తల్లి తండ్రి లేని అనాథ కొడుకులా తయారైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారో తెలియని పరిస్థితులున్నాయి. ఇక పెద్దపల్లి ప్రాంతం నుండి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల ప్రదీప్ లాంటి కీలక నాయకుడు ఉన్నారు. అయినా పార్టీ పరిస్థితి మెరుగుపడ్డట్టు లేదని అంటున్నారు. రామగుండంలో రెండు గ్రూపులుండగా పెద్దపల్లి బీజేపీలో మూడు గ్రూపులున్నాయి. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గేల ప్రదీప్రావు, తాజాగా సురేష్ రెడ్డిలు మూడు ముక్కలాటలా బీజేపీలో కొత్తవారు రావడానికి పెదవి విరుస్తున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిన వారు ఇప్పుడు పెద్దపల్లి బీజేపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు గమనించిన వారు ఇక యూటర్న్ తీసుకున్న నాయకులు బీజేపీ కండువా కప్పుకోవడానికి వెనక్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఆ ముగ్గురితో పాటు మరో ముగ్గురు బీసీ నేతలు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. మాజీ ఎంపీ వివేక్కు సన్నిహితుడైన సంఘ సేవకులు సుల్తానాబాద్ ఏగులపు సదయగౌడ్, ఈటల సామాజిక వర్గం నుండి కొలిపాక శ్రీనివాసులు, కందుల సదానందములు అనే యువ నాయకులు బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఇటీవల మరో పేరు తాజాగా తెరపైకి వస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సెల్ఫోన్ చాటింగ్లో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు గీట్ల రాజేందర్ రెడ్డి బీజేపీకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలొచ్చాయి. గీట్ల కుటుంబానికి ఈటల రాజేందర్ సహా ఆయన సతీమణి జమునకు స్నేహ కుటుంబం సంబంధాలున్నాయి. ఈటల ప్రోత్సాహంతో గీట్ల కుటుంబం బీజేపీ తీర్థం తీసుకుంటే గీట్ల రాజేందర్ రెడ్డి లేదా గీట్ల సవితారెడ్డిలు బీజేపీ అభ్యర్థి కావచ్చని అంటున్నారు. గీట్ల కుటుంబానికి మాజీ ఎంపీ వివేక్ అండదండలున్నాయి. మంథన్లో మాత్రం బీజేపీలో సునీల్ రెడ్డి గ్రూప్ మాత్రమే ఉండటం, అక్కడ పెద్దగా గ్రూపులు లేవు.